రమణి రాబోతోందండి. తను ప్యారడీ చేయబోయే పాట ఏమిటో తెలుసా? జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి అనే పాటకి ప్యారడీ అట. దాంట్లో ఆ పాటకి మీటర్ చాలా చాలా కష్టంగా ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎలా అడ్జస్ట్ చేసి పాడుతుందో లిరిక్స్ అది కూడా ప్యారడీ. లెట్స్ సీ. సో లెట్స్ వెల్కమ్ గత 40 పెళ్లి చూపుల్లో ఈస్ట్ వెస్ట్ లో ఇట్లాంటి పెళ్లి కొడుకు నాకు తగలేదు. కానీ మా మామ కర్మ బుద్ధి చూపినది. ఓయ్ ఎలా ఉంటారండి? ఆగాగు చెప్పాను. मुदर बेंडरा ओ मुदर मुदर बेंडरा फेस मंकी नोस डंकी ओ मुदर डंकिया फेस मंकी नोस डंकी ओ मुदर डंकिया एट के मोबीडु एट के मजाडेडु कलर चूते तारु चाला बेटर फंडु वीनी चूते जूलोना जूलोना ओक जत्तु उंडदुरो చూస్తే చూడో నా ఒక్క జంతు ఉండదురు రోడ్డు మీద నడిచాడు యాక్సిడెంట్ జరుగునురు ఎత్తు పళ్ళు బయట పెట్టి నన్ను చూసి కిలిస్తే Thank you.
ఎన్ని రకాలుగా పోల్చిందో ఈ అమ్మాయి అబ్బాయిని. పాపం ఆ అబ్బాయి మాత్రం వింటే గిలగిలగిలగిలా కొట్టుకుంటాడు అబ్బాయి. సార్, అతను డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా అతని ఎత్తుపళ్ళు సరైపోతాయి ఈ అమ్మాయి తిట్టిన తిట్లకి. చాలా బాగుంది. సినిమా గారు, యాక్చువల్లీ ఈ పాటలో నేను లిరిక్స్ కన్నా మీరు పాడే స్టైల్ అబ్జర్వ్ చేశాను. నేను లిరిక్స్ కూడా అఫ్ కోర్స్ ప్యారడీ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ వాయిస్. చాలా ఎనర్జెటిక్ వాయిస్. థ్యాంక్ యూ సార్. మంచి పంచ్ ఉంది శ్రవణ్ భార్గవ్ లాగానే. ఐ ఎంజాయ్డ్ యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సింహ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. ఉషశ్రీ అండ్ నటరాజ్, మరి వీళ్ళిద్దరు పాడబోయే పాట ఇటు రాయే అనే పాటకి ప్యారడీ చేస్తూ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నా వైఫే పటాష్, నా లైఫే స్పీచ్లెస్. యు ప్లీజ్ టాక్ ఫటా ఫటా అని ముఖమిక పచ్చడి చేస్తా.
చాలా చాలా బాగుపడ్డాడు. ఇటు రాకే ఇటు రాకే నువ్వంటే దడ నాకే, సాకిరేవు స్పెషలిస్ట్ని అంటోంది అమ్మాయి, గుర్తికేస్తావు. అవును సార్. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సింహ గారు ఏముంది, హెంపెక్కడ్ హస్బెండ్ అయితే ఎలా ఇబ్బంది పడతాడో అలా ఇబ్బంది పడ్డాడు ఇతను. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వచ్చి మా మీద ఎక్కడ పడతారేమో అని భయం వేసింది నాకు. నిజంగా కొట్టేస్తున్నాము అతన్ని. బట్ లిరిక్స్ తగ్గట్టుగానే యువర్ ఎక్స్ప్రెషన్స్ వాస్ టూ గుడ్ అండ్ మీరు భయపడుతున్నట్టుగానే చేశారు, కానీ నిజంగా అలా కాదు. మీరు మీరు ఉల్టా అన్న రియల్ లైఫ్ లో అనుకుంటున్నాను నేను. బట్ ఎనీ హావ్ గుడ్ సాంగ్ అండ్ ఎందుకంటే నాకు సాంగ్ కూడా గుర్తు చేసింది ఎందుకంటే ఇది దూకుడు మూవీ సాంగ్ తమన్ గారు మ్యూజిక్. రిలీజ్ అయిన వెంటనే స్టేజ్ మీద ఫస్ట్ నేను శ్రవణ భార్గవ వైజాగ్ షోలో పాడాను మేము ఈ సాంగ్. సో దట్ వాజ్ గ్రేట్, నాకు రీకాల్ అయింది అండ్ ఆహా ఈహి ఓహోలా ఉంది పాట. సూపర్ సింహ గారు, అండ్ మంచి కామెంట్స్ అందుకున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్.